వ్యవసాయంలో పెరిగిపోయిన పెట్టుబడులు గిట్టుబాటు కాని ధరలు తదితర కారణాలతో సేద్యం అంటేనే రైతులు కాడిని వదిలివేస్తున్నారు ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు కానీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టుబడులను తగ్గించుకుంటూ సెమీ ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నాడు నాణ్యమైన దిగుబడులను తీస్తూ మంచి ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కూరగాయల్లో రాజెవరండి అంటే టక్కున గుర్తొచ్చేది నోరూరుంచే వంకాయ భోజన ప్రియుల మనసు దోచే వంకాయ కూర లేకుండా శుభకార్యం జరగదు ఈ వంకాయను సాగు చేసి ఏడాదిపాటుగా మంచి దిగుబడులు పొందుతున్నాడు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కేసావరం గ్రామానికి చెందిన రైతు కాశీ విశ్వనాథ్ వంగ దీర్ఘకాలిక పంట ఒక్కసారి నాటి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆరేడు నెలల పాటు దిగుబడులొస్తాయి అందుకే రైతు కాశీ విశ్వనాథ్ రెండెకరాల్లో వంగను సాగు చేస్తున్నారు నవంబర్లో నారు పోసి డిసెంబర్ ఇరవై ఆరు నాడు నాటు వేశారు నాటిన మూడు నెలల నుండి పంట దిగుబడి ప్రారంభమై ఆరు నెలల వరకు దిగుబడి వస్తోంది వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లో అమ్ముతూ ప్రతిరోజూ ఆదాయం గడుస్తున్నారు సాంప్రదాయ పంటలతో పోల్చితే సాగులో అధిక లాభాలు అని రైతు చెబుతున్నారు నేను మామూలుగా ఉరి ఏక సాయం చేసి వాడిని ఉరి వ్యవసాయం కిట్టుబడి అవ్వక వాటర్ లేక నీకు మామూలుగా ఈ మెట్ట ఏకసాయానికి వచ్చాను వచ్చి మామూలుగా ఫస్ట్ పాలు దుక్కి దున్నుకుని కొత్తిమీర పోసుకున్నాను కొత్తిమీర తీసుకున్నాక అయితే రెండు ఎకరాల్లో చేస్తున్నామండి జాగ్రత్తగా మా కలుపు తీసుకుని చేసి మామూలుగా ఎరువులు పెట్టుకుంటా పురుగు మందులు కొట్టుకుంటా చేస్తున్నాను నారైతే మేము సేకలు నర్సరీ నుంచి తెచ్చామండి వచ్చి ఎకరానికి వచ్చి ఆరు వేలు కాని ఏడు వేలు దాకా ఖర్చు అవుతుంది నారకి వారానికి ఒకసారి తడి ఇవ్వాలి వారానికి వచ్చి కాలువలంటా తీసుకుంటా చేత ఆకు ఆకులు ఇవి బావి చేసుకుంటూ చేత్తా ఉండాలండి మొక్కకి మొక్కకి మూడు మూడు అడుగులండి మొంగకి మూడు అడుగులు అండి ఎటు చూసినా మూడు అడుగులు పెట్టుకోవాలండి బంతిపూలు పూలు ఇస్తామండి చుట్టూరు బోడర్ మామూలుగా పురుగు ఇవి రాకుండా వంగనాటిని కాంచి నూట ఇరవై రోజులకి క్రాప్ వస్తుందండి అక్కడి నుంచి ఆరు నెలలు కాస్తది జాతరగా మందులు ఇవి కొట్టుకుంటూ పురుక్కి ఇట్లకి కొట్టుకుంటూ చేసుకుంటే ఆరు నెలలు తెగుతుందండి మామూలుగా అయితే ప్రకృతి సహకరిస్తే ఏ ప్రాబ్లం ఉండదు లేదంటే మామూలుగా పురుగు మందులు ఇవి మాత్రం వర్ష వర్షం పడినా ఏం పడినా పురుగు మందులు ఇవి కొట్టుకుంటూ ఉండాలి ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది ఇది పుచ్చికి వీటికి జాగ్రత్తగా మందులు ఇవి కొట్టుకుని ఆర్గానిక్ ఒకసారి ఆర్గానిక్ బయోలు ఇవి కొట్టుకుంటా ఉంటే పని అవుతుంది మామూలుగా అయితే వంగలైతే మెయిన్ మెట్ట అండి ఆ మెట్ట కంట్రోలింగ్ ఉంటే అంతా బాగానే ఉంటుంది ఆ మెట్ట వచ్చిందంటే మూడు నెలలు పంట అంతరించిపోద్ది మళ్ళీని మళ్ళీ ఇంకో ఇంకో పంటను ఎత్తుకోవాలని మళ్ళీ ఖర్చు మొదలగానే చదువుతుంది మాకు అందుకని ఏంటంటే మామూలుగా దీన్నే జాగ్రత్తగా చేసుకుంటూ చెందుతా చూసుకుంటున్నాం మేము ఎకరం సాగులైతే రోజుకి కింటం గడకే నెలకు వచ్చి మూడు టన్నులు క్రాప్ దిగుతుందండి నెలకే ఎకరానికి వచ్చి మామూలుగా మనం ఎంత కష్టపడితే అంత ఫలితం దొరుకుతుందండి వంగలో మా మార్కెట్ ద్వారా అయితే ఇదే పది కేజీలో నాలుగు వందలు మూడు వందలు అమ్ముతుంది అదే అయితే రెండు వందలు చేసి అమ్ముతున్నారు దిగుబడికి అయితే వంగనారికి దీనికి అయితే లీజ్ అయ్యి అయితే లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది వంగకి దీన్ని బట్టి దిగుబడి బట్టి మార్కెటింగ్ రేట్ బాగుంటే దాన్ని బట్టి వస్తుందండి ఖర్చులు పోవడం మనకి నెలకు వచ్చేటప్పుడు పదివేలు పదిహేను ఏళ్ళు కనిపిస్తూ ఉంటుంది కూలీలు గురించి వచ్చేస్తే రోజుకి ముగ్గురు ముగ్గురు చెప్పున రోజుకి వెయ్యి రూపాయలు ఓన్లీ కొత్తాకే అవుతుంది ఆ మామూలుగాను కలుపు తీత్తాక అయితే కొంచెం ఇంచుమించు వారానికి వచ్చి ఒక ఏమిది మంది కలుపు తెత్తగా ఉండాలంటే రోజు ముగ్గురు కాయలు కొత్తగా ఉండాలి కింటాం వచ్చి రెండు వేలు మూడు వేలు దాకా కొంటున్నారండి మేము తణుకు మార్కెటింగ్ చేస్తామండి మేము రోజుకి నూట యాభై కేజీల నుంచి రెండు రెండు గింటాం దాకా పంపిస్తూ ఉంటామండి